వంటివి చాలా సమస్యలు అని నా ఉద్దేశం. మీరు ప్రపంచంలో చూస్తూ ఉంటే ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఆ యుద్ధాలు అన్నీ కూడా మతాల మధ్య జరుగుతూ ఉన్నాయి. అంటే మిడిల్ ఈస్ట్, అమెరికా, ఇవన్నీ రిలీజన్ అనే కాన్సెప్ట్ లేకపోతే 90% అసలు యుద్ధాలే ఉండవు. అలానే కుల వ్యవస్థలు కూడా సరే ఎప్పటి నుంచో వచ్చినాయి. నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి వాటిని గౌరవించాలి కాబట్టి ఈరోజు నేను గౌరవిస్తున్నా, మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా. అయితే ఒకటి మీరు అభిమానించే, ఇందాక రజనీ గారు చెప్పారు నేనే మంత్రం వేశాను పవన్ కళ్యాణ్ గారికి అన్నారు. అమ్మా నేను ఏ మంత్రం వేయలేదు పవన్ కళ్యాణ్ గారికి. నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివినప్పుడు ఆయన ఒకరోజు ఆవేశంగా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని, ఆ రోజు నాకు గుర్తుంది, 1 కోటి రూపాయలు ఎంతో ఫండ్ పెట్టి వచ్చి ఒక మహిళల మీద జరిగేటువంటి వాటి మీద మొట్టమొదటిసారిగా ఆయన బయటకు వచ్చినప్పుడు నాకు అది గుర్తుంది ఒక మనిషిగా. అదేవిధంగా రెండోసారి చిరంజీవి గారి పాపకి మ్యారేజ్ విషయంలో టీవీ 9 వాళ్ళు మరి అత్యంత పాశవికంగా లైవ్ వీడియో ఇస్తూ ఘోరంగా ప్రవర్తించారు, అది కూడా నా మనసులో ఆ రోజు గుర్తుంది. అలా నేను పవన్ కళ్యాణ్ గారితో సంభాషణ చేస్తూ, సార్ మీరు అంతా వచ్చారు, వీళ్ళు టీవీలు కానీ ఇంకొకరు కానీ ఒక మీడియా కానీ మోనోపోలీతో అవకాశం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఇలాంటివన్నీ చర్యలు మనం ఖండించాలి ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా. ఆ విధమైన భావజాలంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనసులు కలిసినాయి. ఆయన కూడా రాష్ట్రం కోసం అన్ని వదులుకొని వచ్చారు, నేను కూడా నా శక్తి మేరకు నేను కొన్ని వదులుకొని వచ్చాను కాబట్టి మాటలో 20 నిమిషాలు మాట్లాడాలనుకుంటే 2 గంటలు మాట్లాడాం. ఆ విధంగా ఒకరికొకరు కలుసుకున్నాం కాబట్టి ఆయనకి నా నేనంటే ఆయనకి అభిమానం, ఆయనంటే నాకు విపరీతమైనటువంటి అభిమానం. రెండవది ఆయన ఎప్పుడు నీతి నిజాయితీగా స్పందిస్తారు, అందుకే అంత ఆవేశం వస్తుంది. నీతి నిజాయితీ ఉన్న ఎవరికైనా కూడా ఆవేశం వస్తుంది, అందులో తప్పులేదు. మూడోది ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అంటే మీరు ఈరోజు అనొచ్చు ఏదో రాజకీయాలు, 4 ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఏదో పవన్ కళ్యాణ్ గారిని అమ్ముకోవాలని అంటున్నానన్నా మీరు అంటే ఎవరన్నా నలుగురు అనుకుంటే అనుకోవచ్చు. ఇదంతా లైవ్ రికార్డ్ అవుతుంది, ఫ్యూచర్లో ఏమవుతుందో మనకు తెలియదు. అయినప్పటికీ ఎప్పటికైనా సరే మీరు ఇది గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నాకు వ్యక్తిగతంగా అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆయనకి స్వార్థం లేదు, ఒక అన్న గురించి కానీ ఇంకొకళ్ళ గురించి కానీ కష్టంలో ఉంటే ముందు వెనక ఆలోచించకుండా స్పందించేటువంటి వ్యక్తి. ఈ మాటలు చరిత్రలో ఇంకా 20-30 సంవత్సరాలు ఎప్పుడైనా కూడా చెప్తాను నేను, అది ఒక విషయం. రెండవది మీరు చిరంజీవి గారిని ఎంతగా అభిమానిస్తారో అదేవిధంగా ప్రజా పేదల ప్రక్షాళన నిలబడినటువంటి మన వంగవీటి రంగా గారిని కూడా ఎంతగా అభిమానిస్తారో కూడా నాకు తెలుసు. దీంతో పాటు మీరు చిరకాలంగా ఎటువంటి మీరు అంటే ఇందాక అడప శ్రీని గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, సార్ మీరు ఒక మాట అన్నారు అంటే మేము కాపు కులస్థలం కాపు కాసేవాళ్ళగా మాకు అలవాటు అయిపోయిందన్నారు. ఆ మాట అనద్దు సార్, నాకు చాలా బాధగా ఉందలా. ప్రతి వ్యక్తుల్లోనూ ప్రతి కులంలోనూ చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు. అలాంటి మంచి నాయకుల్ని తీసుకురావడంలో నేను కూడా ఈ ప్రాంతంలో ఈ ప్రాంత మంచి నాయకుల్ని ప్రమోట్ చేయడంలో నా పాత్ర నేను తీసుకుంటాను. కూడా మీకు చెప్తా ఉన్నాను, నాకు అలాంటివి ఒకళ్ళు కాపుగా నేను మా పిఏని కూడా నాకు అసోసియేట్ అని, నాకు పర్సనల్గా అసోసియేట్ అంటాను తప్పించి పిఏ అన నేను. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు అమెరికా లాంటి ప్లేసుల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ తోటి అందరితోటి సమానంగా పెరిగిన వ్యక్తులం కాబట్టి మా భావజాలం వేరేగా ఉంటుంది. మీరు అందరిలాగా నన్ను జతకట్టద్దని మీ అందరికి కోరుకుంటా ఉన్నాను ఈ విషయంలో. ఇవి కాకుండా